ప్రకటనలతో లక్షల కోట్లు సంపాదిస్తారు నటీనటులు, క్రికెటర్లు. వాళ్ళకేంటి, ఒక్క యార్డ్లో నటిస్తే బోలెడు డబ్బులు వస్తాయని అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో సీన్ రివర్స్ అవుతుంది. ప్రకటనలో కనిపించిన డబ్బులు తీసుకోవడం ఏమో గాని బ్రాండ్ అంబాసిడర్ల బ్యాండ్ మోగుతుంది. తాజాగా క్యూనెట్ మల్టీలెవెల్ కంపెనీ మోసాల తాలూకు పలువురు నటీనటులు, క్రికెటర్లకు తాకీదులు అందుకున్నారు. మల్టీలెవెల్ మోసం బ్రాండ్ అంబాసిడర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. నటీనటులకు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు జలకిచ్చారు. సదరు కంపెనీ మాయాజాలంతో వారు నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. యాడ్లో నటించమని తమ దగ్గరకొచ్చి కంపెనీల పనితీరు చూడకుండా సెలబ్రిటీస్ అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోంది. మల్టీలెవెల్ మార్కెటింగ్ తో జనాలకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ సంస్థ కేసులో సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ కంపెనీ చీటింగ్ కేసులో నటీనటులతో పాటు క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు జలకిచ్చారు. బాలీవుడ్ కు చెందిన షారూఖ్ ఖాన్, పూజా హెగ్డే, బొమ్మన్ ఇరానీతో పాటు టాలీవుడ్ కు చెందిన అల్లు శిరీష్ కు నోటీసులు ఇచ్చారు. అటు క్రికెటర్ యువరాజ్ సింగ్ ని కూడా తాకీదులు పంపించారు. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ తో మాయాజాలం చేసిన క్యూనెట్ సంస్థ దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి కుచ్చుటోపి పెట్టింది. దాదాపు 1,000 కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న క్యూనెట్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి సంబంధించి 14 కేసులు నమోదు కాగా 58 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 1998లో హాంకాంగ్ కేంద్రంగా క్యూఎన్ గ్రూప్ ను స్థాపించారు. జోసెఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్ అయితే అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు. ఇక 2001లో భారతదేశానికి వచ్చిన వీరిద్దరూ గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. బంగారు కాయిన్ల పేరుతో బిజినెస్ చేశారు. 2004లో క్వెస్ట్ నెట్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోల్డ్ కాయిన్స్, హాలిడే ట్రిప్స్ వంటి కార్యక్రమాలతో చాలా మందిని బురిడి కొట్టించారు. దేశ విదేశాలకు వ్యాపారం విస్తరించి అమాయకుల నుంచి అందిన కాడికి దండుకున్నారు. క్యూనెట్ బ్రాండ్ తో బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్, జ్యువెలరీ, విహారయాత్రలు తదితర అంశాల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలు తయారు చేసి చైన్ మార్కెటింగ్తో జనాలను బోల్తా కొట్టించారు.